తెనాలి ఐతనగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ విద్యార్థులు వినూత్న రీతిలో జగన్ మామ అనే అక్షరాల రూపంలో నిలబడి సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి ఎమ్మెల్యే అన్నపతన సుకుమార్ పాల్గొన్నారు। సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి సీఎం జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు। ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల కోసం సీఎం జగన్ ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు। ఆయనపై ఉన్న ప్రేమతో విద్యార్థులు జగన్ మామ అని అక్షరాల రూపంలో విద్యార్థులు నిలబడి జగన్కు పుట్టినరోజు కానుక అందించారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖరీదా నసీం పలువురు వైసీపీ నాయకులు హైస్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు। పిల్లలందరూ యూనిఫామ్తో ఇటు గర్ల్స్ ఇటు బాయ్స్ ఇద్దరు అందరూ యూనిఫామ్తో స్కూల్లో అసలు స్కూల్లో యూనిఫామ్ పెట్టడానికి కారణం అదే। స్కూల్లో చదువుకునే ప్రతి విద్యార్థి మనందరం ఒకటే ఏ భావన రాకుండా హెచ్చుతగ్గుల భావన లేకుండా ఆర్థిక అసమానతలు ఆడు ఉన్నాడు పిల్లాడు వీడు లేనాడు పిల్లాడు అనే అసమానతలు ఎక్కడా కనపడకుండా స్కూల్ డేస్లోనే యూనిఫామ్ ద్వారా మనందరం ఒకటే ఈ స్కూల్ మనది మనం చదువుకోవాలా అనే కాన్సెప్ట్ని డెవలప్ చేయడం కోసమే యూనిఫామ్ స్ట్రక్చర్ని స్కూల్లో ప్రవేశపెట్టాం। దీనివల్ల ఎక్కడైతే మనం యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వస్తున్నామో ఆ తారతమ్యాలు తగ్గుతాయి। మనందరం ఈ స్కూల్ స్టూడెంట్స్ అది తీసుకొచ్చాం। మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతకే సోదరుడు చెప్పాడు అన్నయ్య, మనం వచ్చినాక సుమారు 30 లక్షల రూపాయలతో ఈ స్కూల్ని మనం అభివృద్ధి చేశాం నాడు నేడు కిందైతేనే। అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ జగనన్న కిట్టు ద్వారా అయితే జగనన్న విద్యా దీవెన ద్వారా అయితే అలాగే అమ్మఒడి కింద తల్లిదండ్రులకి ఆర్థిక భరోసాని ఇవ్వటం అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎలా ఇచ్చామో చూడండి ఒకసారి। స్కూల్ బిల్డింగ్, ప్రహరీ కోట, గేటు, ప్లే గ్రౌండు, లోపల బెంచెస్, గ్రీన్ బోర్డ్స్, అలాగే ఎక్కడైతే బాత్రూమ్ ఫెసిలిటీ అంటే దీని గురించి చెప్పాలి, చాలామంది బాత్రూమ్ గురించి